స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఎస్టర్డే క్లాస్లో ఏం తెలుసుకున్నాం? ఐఐటి ఫౌండేషన్ ఎందుకు, ఓకే, మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, ఎలా డైలీ లైఫ్లో యూజ్ అవుతుంది తెలుసుకున్నాం. ఈరోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ ఈజ్ నెంబర్ సిస్టమ్. ఈరోజు నుంచి మనం టాపిక్ నేర్చుకుందాం. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టంలో ఏ నెంబర్స్ ఉంటాయి, ఎలాంటి నెంబర్స్ ఉంటాయి, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి న్యాచురల్ నెంబర్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇది న్యాచురల్ నెంబర్స్. వాట్ ఆర్ న్యాచురల్ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్ అనగానే మనందరం ఏం చెప్పుకుంటాం? 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అని ఇలా చెప్పుకుంటాం. ఓకే, సో వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఈ న్యాచురల్ నెంబర్స్ దీస్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ఎన్. దిస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ లైక్ దట్. దిస్ ఈజ్ సెట్ ఆఫ్ దీస్ నెంబర్స్, 1, 2, 3, 4. దిస్ ఈజ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ఎన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డినోటెడ్ బై ఎన్. ఓకే, వెనెవర్ ఐ రైట్ క్యాపిటల్ ఎన్, దట్ ఈస్ న్యాచురల్ నెంబర్స్. రిమెంబర్ దట్. న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ కౌంటింగ్ నెంబర్స్. వై ఇట్ ఈజ్ కాల్డ్ కౌంటింగ్ నెంబర్స్? టెల్ మీ. కౌంటింగ్ నెంబర్స్, వీ స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్ 1, 2, 3, 4, 5 లైక్ దట్. వీ డోంట్ స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్ 0, 1, 2, 3, 4. నో. ఓకే, వీ స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్ 1, 2, 3, 4. దట్ ఈస్ వై దీస్ ఆర్ కాల్డ్ కౌంటింగ్ నెంబర్స్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. వాట్ ఆర్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్? యూ మైట్ హ్యావ్ రెడ్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. దిస్ ఈజ్ ఫౌండేషన్, దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ దిస్ టాపిక్. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్, వాట్ ఆర్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్? ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ ద న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్స్ 4. ఈజ్ 4 డివిజిబుల్ బై 2? ఎస్. 8. ఈజ్ 8 డివిజిబుల్ బై 2? ఎస్. 10. ఈజ్ 8 డివిజిబుల్ బై 10? ఈజ్ 10 డివిజిబుల్ బై 2? ఎస్. ఓకే, సో ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. దీస్ 4, 8, 10 ఆర్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఆడ్ న్యాచురల్ నెంబర్స్, వాట్ ఆర్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్? ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. దోస్ ఆర్ 3, 5, 7, 9 అండ్ సో ఆన్. దీస్ ఆర్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2 అండ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? రైట్. చలో నెక్స్ట్ వన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ప్రైమ్ నెంబర్స్, వాట్ ఆర్ ప్రైమ్ నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ ద నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ టూ ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ దోస్ టూ ఫ్యాక్టర్స్? 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. దీస్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ హ్యావింగ్ టూ ఫ్యాక్టర్స్. దీస్ టూ ఫ్యాక్టర్స్ ఆర్ 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఇజ్ ఇట్ క్లియర్? సో సార్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? ఐ గివ్ యూ 3, 5, 19. త్రీ, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 3? ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ అ ఫ్యాక్టర్. ఓకే, ఫ్యాక్టర్. ఓకే, ఐ గివ్ యూ వన్ నెంబర్, 18. 18 ఈజ్ డివిజిబుల్ బై 1. 18 ఈజ్ డివిజిబుల్ బై 2. 18 ఈజ్ డివిజిబుల్ బై 3. 18 ఈజ్ డివిజిబుల్ బై 4? నో. 5? నో. 6? ఎస్. 6 3s are 18. నెక్స్ట్ 9? ఎస్. 9 2s are 18. 10 11 12 13 14 15 16 17? నో. అగైన్ 18. ఆల్ దీస్ 1, 2, 3, 6, 9, 18, ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. ఓకే, యూ ఫర్గెట్ ద డెఫినేషన్ బట్ యు జస్ట్ రిమెంబర్ ద కాన్సెప్ట్. ఓకే, నోబడి విల్ ఆస్క్ యూ డెఫినేషన్. ఓకే, బట్ వైల్ క్రాకింగ్ ద క్వశ్చన్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ ద కాన్సెప్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ఫ్యాక్టర్స్?
ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఆర్ 1, 2, 3, 6, 9, and 18. దిస్ ఈజ్ ఫ్యాక్టర్స్. ఓకే, సో డూ వి గెట్ 3 ఇన్ ఎనీ టేబుల్ ఎక్సెప్ట్ 1 and 3? నో, నాట్ పాసిబుల్. సో హియర్ 1 and 3 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 3. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 5? 1 and 5, వెరీ గుడ్. అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 19? 1 and 19, వెరీ గుడ్. ఓకే, సో దిస్ ఈజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3, 5, 19. సో దీస్ 3, 5, 19 ఆర్ హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్ ఓన్లీ. దట్ ఈస్ వై దీస్ ఆర్ ప్రైమ్ నంబర్స్. ఓకే, దీస్ ఆర్ ప్రైమ్ నంబర్స్. నౌ డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ప్రైమ్ నంబర్? రైట్, క్లియర్. నెక్స్ట్, వాట్ ఈస్ మై క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్? స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ 2. స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ ఈజ్ 2. అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద ఈవెన్ ప్రైమ్ నంబర్? ఈవెన్ ప్రైమ్ నంబర్ ఈజ్ ఆల్సో 2, అండ్ స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ ఈజ్ ఆల్సో 2. స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ ఈజ్ 2 అండ్ ఈవెన్ ప్రైమ్ నంబర్ ఈజ్ ఆల్సో 2. క్లియర్? రైట్. అండ్ వన్ మోర్ పాయింట్ ఐ వాంట్ టు డిస్కస్. 1 to 100, హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్? ఎనీబడి కెన్ టెల్. 1 to 100, 1 to 100 దేర్ ఆర్ 25 ప్రైమ్ నంబర్స్. 1 to 100 there are 25 ప్రైమ్ నంబర్స్. ఇన్ దీస్ 25 ప్రైమ్ నంబర్స్, 1 to 15 ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్. 51 to 100 దేర్ ఆర్ 10 ప్రైమ్ నంబర్స్. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ 2-డిజిట్ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 21 2-డిజిట్ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రైమ్ నంబర్స్. డిడ్ యూ అండర్స్టాండ్? ఈజ్ ఇట్ క్లియర్ టు యూ ఎవ్రీబడి? రైట్, చలో నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ ఈజ్ కాంపోజిట్ నంబర్స్. కాంపోజిట్ నంబర్స్, వాట్ ఈస్ ఎ కాంపోజిట్ నంబర్? వీ హ్యావ్ సీన్ ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. కాంపోజిట్ నంబర్ మీన్స్ ఏ నంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ కాంపోజిట్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్, లెట్ అస్ టేక్ దిస్ 18. 18 ఈజ్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ వై 18 ఈజ్ కాంపోజిట్ నంబర్. హౌ మెనీ ఫ్యాక్టర్స్? 1, 2, 3, 4, 5, 6. 6 ఫ్యాక్టర్స్. ఇట్ ఈస్ హ్యావింగ్ 6 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాంపోజిట్ నంబర్. లెట్ మీ టేక్ 9. ఈజ్ 9 కాంపోజిట్ నంబర్? ఎస్. వై? ఇట్ ఈస్ హ్యావింగ్ ఫ్యాక్టర్స్ 1. ఇన్ 3 టేబుల్ వీ గెట్ 9, అండ్ ఇన్ 9 టేబుల్ ఆల్సో వీ గెట్ 9. ఓకే, సో దట్స్ వై 9 ఈజ్ ఆల్సో ఏ కాంపోజిట్ నంబర్. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? రైట్. నౌ మై క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్? వెరీ గుడ్. సో ద స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ 4. వై 4? ద నంబర్ 4 హ్యావింగ్ ఫ్యాక్టర్స్ 1, 2, and 4. మోర్ దాన్ 2, దట్ ఈస్ 3 ఫ్యాక్టర్స్ ఇట్ ఇస్ హ్యావింగ్. ఓకే, సో లెట్స్ టేక్ 3, 2, 1. 3. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఇట్స్ హ్యావింగ్? 1 and 3. 2. ఇట్ ఈస్ హ్యావింగ్ 1 and 2. 1. ఇట్స్ హ్యావింగ్ ఓన్లీ 1. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? రైట్. సో 3 ఈజ్ నాట్ ఏ కాంపోజిట్ నంబర్, 2 ఈజ్ నాట్ ఏ కాంపోజిట్ నంబర్, అండ్ 1 ఈజ్ నాట్ ఏ కాంపోజిట్ నంబర్. నౌ ద ఫస్ట్ కాంపోజిట్ నంబర్ అండ్ ద లీస్ట్ కాంపోజిట్ నంబర్ ఈజ్ 4. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. లెట్ మీ క్లియర్ యూ వన్ పాయింట్. Here 1 is there. 1 is neither prime nor composite number. 1 is very important point. 1 is neither prime nor composite number. Is it clear to everybody? Right. Chalo. Next, whole numbers. What are whole numbers? What are whole numbers? Whole numbers starts from which number? Very nice. Very nice. Very nice. Whole numbers start from 0. స్టార్ట్ ఫ్రమ్ 0, అండ్ 1, 2, 3, 4,
అండ్ సో ఆన్ లైక్ దిస్. దీస్ హోల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై డబ్ల్యూ. డబ్ల్యూ ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ సెట్ ఆఫ్. ఓకే, హోల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై డబ్ల్యూ అండ్ హోల్ నెంబర్స్ స్టార్ట్ ఫ్రమ్ 0. అండ్ వన్ మోర్ పాయింట్ యూ కెన్ అండర్స్టాండ్ హియర్, ఇఫ్ 0 ఈజ్ ఇన్క్లూడెడ్ టు ద న్యాచురల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ ప్లస్ 0, దిస్ బికమ్స్ హోల్ నెంబర్స్. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ వన్? వాట్ ఆర్ న్యాచురల్ నెంబర్స్? 1, 2, 3, 4 అండ్ సో ఆన్. వాట్ ఆర్ హోల్ నెంబర్స్? 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో హియర్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఆర్ దే అండ్ 0 ఇస్ దేర్. ఇఫ్ ఐ ఇన్క్లూడ్ దీస్, ఇఫ్ ఐ ఇన్క్లూడ్ దిస్ 0 ఇన్ న్యాచురల్ నెంబర్స్, దట్ బికమ్స్ హోల్ నెంబర్. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్, వాట్ ఆర్ ఇంటీజర్స్? ఇంటీజర్స్ ఆర్ నథింగ్ బట్, ఇంటీజర్స్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్ అండ్ 0. ఓకే, వాట్ ఆర్ పాజిటివ్ నెంబర్స్? 1, 2, 3, 4. సో దిస్ ఇంటీజర్స్ కెన్ బి రిటన్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్ లైక్ దిస్. అండ్ -1, -2, -3 అండ్ సో ఆన్ దిస్ సైడ్. ఓకే, దీస్ ఆర్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై ఐ. ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై ఐ. ఐ ఈక్వల్ టు సెట్ ఆఫ్ దిస్ వన్. దిస్ ఇంటీజర్స్ ఆల్సో డినోటెడ్ బై జెడ్. కెన్ ఎనీబడి సే జెడ్? సార్ మీరు ఏం చెప్పారు? న్యాచురల్ నెంబర్స్ అంటే ఎన్తో స్టార్ట్ అయింది? ఎన్ అన్నారు. హోల్ నెంబర్స్ డబ్ల్యూతో స్టార్ట్ అయింది? డబ్ల్యూ అన్నారు. మరి ఇంటీజర్స్ ఐతో స్టార్ట్ అయింది? ఐ అంటున్నారు. కానీ ఐతో పాటు జెడ్తో కూడా మీరు రిప్రజెంట్ చేయొచ్చు, డినోట్ చేయొచ్చు అంటున్నారు. ఎందుకు? నేనైతే అంటున్నా ఏమని, ఈ ఇంటీజర్స్ని జెడ్తో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఎందుకు? ఎవరైనా చెప్పగలరా? జెడ్ అనేది ఎందుకు వచ్చింది అంటే, హియర్ జెడ్ మీన్స్ జహలాన్. జహలాన్, జహలాన్ అనేది జర్మన్ వర్డ్. ఈ జహలాన్ మీనింగ్ ఏంటి అంటే నంబర్స్ అని అర్థం. అందుకు మనం ఇంటీజర్స్ని జెడ్తో కూడా మనం డినోట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. నౌ హియర్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్, దీస్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్. అండ్ -1, -2, -3 దీస్ ఆర్ నెగటివ్ ఇంటీజర్స్. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? రైట్. దీస్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ దీస్ ఆర్ నెగటివ్ ఇంటీజర్స్. 0 నేదర్ పాజిటివ్ నార్ నెగటివ్. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? ఓకే, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. వాట్ ఆర్ రేషనల్ నెంబర్స్? ఎనీబడి? రేషనల్ నెంబర్స్, ఆర్ నథింగ్ బట్ ఏ నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q, వేర్ పి అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్. దట్ ఈస్ పి అండ్ క్యూ బిలాంగ్స్ టు అంటే దానికి చెందుతుంది అని అర్థం. ఓకే, బిలాంగ్స్ టు. ఓకే, ఐ బిలాంగ్ టు ఎడ్యుహంట్. నేను ఎడ్యుహంట్కి చెందినవాడిని. యూ బిలాంగ్ టు ఎడ్యుహంట్ గ్రూప్. నువ్వు ఎడ్యుహంట్ గ్రూప్కి చెందినవాడివి. అలాగే పి అండ్ క్యూ బిలాంగ్స్ టు ఐ. పి అండ్ క్యూ అనేవి ఏంటి? ఇంటీజర్స్కి చెందినవి. ఓకే, ఏ ఇంటీజర్ అయినా మనం తీసుకోవచ్చు. క్లియర్? రైట్. నౌ పి అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్ అండ్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ 2/3, ఇక్కడ పి వాల్యూ ఏంటి? 2. క్యూ వాల్యూ ఏంటి? 3. సో P/Q ఫామ్లో ఉంది అండ్ 2 and 3 ఆర్ ఇంటీజర్స్ అండ్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ 3. దట్స్ వై ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ రేషనల్ నెంబర్? రైట్. సార్ ఈజ్ 5 ఏ రేషనల్ నెంబర్? ఈజ్ 5 ఏ రేషనల్ నెంబర్? ఎస్. వై? 5 కెన్ బి రిటర్న్ 5/1. వాట్ ఈజ్ P/Q హియర్?
5. Q value here 1. So here 1 is the denominator. This denominator is called invisible denominator. Very important, just remember. Invisible denominator. When invisible denominator is 1, ఎప్పుడైతే మనకి డినామినేటర్ 1 ఉందో అది రాయాల్సిన పని లేదు. అందుకే దట్ ఈస్ కాల్డ్ ఇన్విజిబుల్ డినామినేటర్. 2/1, నో నీడ్ టు రైట్ 2/1, 2, జస్ట్ రైట్ 2. ఓకే, 10/1, నో నీడ్ టు రైట్ 10/1, జస్ట్ రైట్ 10. 10 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. మై క్వశ్చన్ ఈజ్ హియర్, ఈజ్ 0 ఏ రేషనల్ నెంబర్? మై క్వశ్చన్ ఈజ్ 0 ఏ రేషనల్ నెంబర్? ఓకే, ఈజ్ 0 ఏ రేషనల్ నెంబర్? 0 అనేది రేషనల్ నెంబరా నా క్వశ్చన్? ఎస్సా? మల్టిపుల్ ఆన్సర్స్ వస్తున్నాయి, ఎస్ అని, నో అని. ఓకే, లెట్ మీ క్లియర్. 0 అనేది రేషనల్ నెంబరా చూద్దాం ఒకసారి. ఓకే, మీరే చెప్పండి తర్వాత ఇది రేషనల్ నెంబర్ అవుతుందా అవ్వదా అని. సో 0 అనేది ఎలా రాస్తామంటే, 0ని 0/1 రాయొచ్చా? ఎస్ అను? ఎస్, వెరీ గుడ్. 0ని 0/5 అని రాయొచ్చా? ఎస్. 0ని 0/9 అని రాయొచ్చా? ఎస్. ఈ ఎగ్జాంపుల్స్ దీన్ని తీసుకొని ఇక్కడ డెఫినేషన్ ఏదైతే ఉందో మనకి దాన్ని అప్లై చేద్దాం. అప్పుడు మనకి అది రేషనల్ నెంబర్ అవుతుందా కాదా అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ p వాల్యూ ఏంటి? 0. q వాల్యూ ఏంటి? 1. ఇది p వాల్యూ 0, q వాల్యూ 5. p వాల్యూ 0, q వాల్యూ 9. ఓకే, రైట్, క్లియర్. సో ఇక్కడ ఏంటి, p అండ్ q బిలాంగ్స్ టు i. P అండ్ Q బిలాంగ్స్ టు 0 ఇంటీజర్ అవుతుందా కాదా? ఎస్ అవుతుంది. 1 ఇంటీజర్ అవుతుందా? ఎస్. 0 ఇంటీజర్ అవుతుంది, 5 ఇంటీజర్ అవుతుంది, అండ్ 9 కూడా ఇంటీజర్ అవుతుంది. ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ కండిషన్ ఏంటి, Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ Q వాల్యూ ఎంత? 1, నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ Q వాల్యూ 5, నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ Q వాల్యూ 9, నాట్ ఈక్వల్ టు 0. అంటే ఈ 0/1, 0/5, 0/9 ఇవేమవుతున్నాయి? రేషనల్ నెంబర్స్ అవుతున్నాయి. ఇప్పుడు అర్థమైందా మీకు, 0 రేషనల్ నెంబర్ అవుతుందా అవ్వదా? ఎస్, వెరీ గుడ్, అవుతుంది. 0 అనేది ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఎవరైనా మీకు 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా అంటే ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి, వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? రైట్, చలో నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్ చూద్దాం. ఇర్రేషనల్ నెంబర్స్, దీస్ రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యూ. రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యూ. ఇర్రేషనల్ నెంబర్స్, దీస్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యూ డాష్. ఓకే సార్, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఏ నెంబర్స్ అయితే రేషనల్ నెంబర్స్ కావో వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం, అంతే సింపుల్గాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రూట్స్లో కొన్ని వాల్యూస్ చూస్తాం. ఏంటి, రూట్ 2 అని చూసే ఉంటాం మనం. నెక్స్ట్ రూట్ 3 అని, రూట్ 5 అని, ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ టాపిక్ వచ్చేటప్పుడు మనం మరి పర్టికులర్గా డీటెయిల్గా మాట్లాడదాం. ఓకేనా, అంతవరకు మనం ఇంట్రడక్షన్ చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఈజ్ పీరియాడిసిటీ. ఈ పీరియాడిసిటీని ఎక్కడ మాట్లాడతాం అంటే ఇర్రేషనల్ నెంబర్స్కి సంబంధించి మాట్లాడతాం. ఇర్రేషనల్ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ రాస్తున్నాను, ఏంటి 1.2, 3, 4, 5. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్కి సంబంధించి మనం పీరియాడిసిటీని మాట్లాడతాం. ఈ నెంబర్ రాస్తున్నాను, ఏంటి రాస్తున్నాను, ఈ నెంబరు ఇలా బార్ పెట్ట. సో ఇప్పుడు ఏమవుతుంది, పీరియాడిసిటీ అంటే మనకి ఏమవుతుంది అంటే, దాన్ని పీరియాడిసిటీ మీన్స్ ఎన్ని డిజిట్స్ అయితే ఇందులో ఇది రిపిటేషన్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. బార్ అయితే ఏదైతే ఉందో ఆ బార్ పెట్టాము అంటే అది రిపిటేషన్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఈ బార్ ఎన్ని నెంబర్స్కి అయితే ఉందో దట్ ఈజ్ పీరియాడిసిటీ. ఓకే, దట్ ఈజ్ పీరియాడిసిటీ. ఎన్ని నెంబర్స్కి ఉంది? 2 నెంబర్స్కి ఉంది అన్నమాట. సో పీరియాడిసిటీ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ 2. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ పీరియడ్. పీరియడ్ సార్, పీరియడ్ అంటే ఏంటి? ఏ నెంబర్ అయితే మనకి రిపీట్ అవుతుందో దాన్ని పీరియడ్ అంటాం. ఇక్కడ ఏ నెంబర్ రిపీట్ అవుతుంది? 4, 5 అనే నెంబరు మనకు రిపీట్ అవుతుంది, దట్ ఈజ్ కాల్డ్ పీరియడ్.
ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు, పీరియడ్ అండ్ పీరియాడిసిటీ. పీరియడ్ అంటే ఏ నెంబర్ అయితే మనకి రిపీట్ అవుతుందో. ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. 0.76234 ఇక్కడ పీరియడ్ ఏంటి, పీరియాడిసిటీ ఏంటి చెప్పాలి. పీరియడ్ అంటే ఏంటి, మనకి ఏ నెంబర్ అయితే మనకి రిపీట్ అవుతుందో దాన్ని పీరియడ్ అంటాం. ఓకే, ఏ నెంబర్ అయితే మనకి రిపీట్ అవుతుందో దాన్ని పీరియడ్ అంటాం. ఎన్ని నెంబర్స్ అయితే రిపీట్ అవుతున్నాయి, ఏ నెంబర్ రిపీట్ అవుతుంది ఇక్కడ, 2, 3, 4 అనేది పీరియడ్. పీరియడ్ ఇజ్ ఈక్వల్ టు 2, 3, 4. పీరియాడిసిటీ ఏంటి, ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి పీరియాడిసిటీలో, 1, 2, 3 నెంబర్స్. పీరియాడిసిటీ ఎంత, 3. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్. ఓకే చలో, పీరియడ్ వీ హ్యావ్ డిస్కస్డ్. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. వాట్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్? దర్ ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ రేషనల్ నెంబర్స్, దోస్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఐ గివ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. పై ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అండ్ యూలర్స్ నెంబర్ ఈ, దట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఐ రైట్ 1.10, 100, 100, 1000 ఓకే, 100, 100, 1000 దిస్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. ఓకే రైట్, దీస్ ఆర్ నథింగ్ బట్ ఇర్రేషనల్ నెంబర్స్. రియల్ నెంబర్స్, వాట్ ఆర్ రియల్ నెంబర్స్ హియర్? రియల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ ఈ రియల్ నెంబర్స్లో ఏముంటాయి, ఈ రియల్ నెంబర్స్లో ఏముంటాయి అంటే అన్ని నెంబర్సు ఉంటాయి, అన్ని నెంబర్సు ఉంటాయి. సో అన్ని నెంబర్స్ ఏంటి, న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. రియల్ నెంబర్స్ మీన్స్ నథింగ్ బట్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్లో మనకి ఏముంటాయి, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ ఉంటాయి. ఇర్రేషనల్ నెంబర్స్ సెపరేట్ సెట్ ఇది. ఓకే, సో రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్ కలిపి మనం రియల్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేస్తాను. న్యాచురల్ నెంబర్స్, ఈ న్యాచురల్ నెంబర్స్ ఎందులో ఉంటాయి, హోల్ నెంబర్స్ సెట్లో ఉంటుంది. ఈ హోల్ నెంబర్స్ ఎందులో ఉంటాయి, ఇంటీజర్స్ సెట్లో ఉంటుంది. ఓకే, ఈ ఇంటీజర్స్ అన్నీ ఎందులో ఉంటాయి, రేషనల్ నెంబర్స్ సెట్లో ఉంటుంది. ఓకే, ఇంటీజర్స్ ఇది క్యూ. ఓకే, నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేసాం, దట్ ఈస్ సెపరేట్ సెట్ Q1, Q డాష్. ఈ సెట్ మొత్తాన్ని నేను ఇలాగా రిప్రజెంట్ చేస్తున్నాను, దిస్ ఈజ్ నథింగ్ బట్ R. ఓకే, అంటే రియల్ నెంబర్స్లో అన్ని నెంబర్స్ ఉంటాయి, అన్ని నెంబర్స్ ఉంటే దట్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్ సెట్. ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? రైట్, చలో. ఓకే, నెక్స్ట్ మనకి నెక్స్ట్ సెషన్లో, నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే వర్క్షీట్ సాల్వ్ చేద్దాం దీని మీద క్వశ్చన్స్. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం వర్క్షీట్ సాల్వ్ చేద్దాం, అప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ ఎంతవరకు గుర్తుంది ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకే, సీ యూ.